నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ముఖానికి కళ్ళు అందాన్ని ఇస్తే వాటికి వన్నె తెచ్చేవి కనురెప్పలు అవి అందంగా కనిపించడం కోసం ఐలాష్ వంటివి ఉపయోగిస్తూ ఉంటాం ఇటీవల కాలంలో అయితే కృత్రిమ కనురెప్పలను కూడా ఉపయోగిస్తున్నారు అయితే ఇలాంటి పద్ధతుల జోలికి వెళ్లకుండా సహజమైన చిట్కాలను ఉపయోగించడం ద్వారా కూడా కనురెప్పలు ఒత్తుగా అందంగా కర్వీగా కనిపించేలా చేయొచ్చు దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మన వంటగదిలో మన చేతిలో అందుబాటులో ఉండే పదార్థాలతోనే కనురెప్పలు ఒత్తుగా పెరిగేలా చేయొచ్చు మరి దానికోసం ఏం చేయాలో తెలుసుకుందాం రండి ఆముదంలో కనురెప్పల్ని అందంగా తీర్చిదిద్దే గుణాలున్నాయి ఈ ఫలితాన్ని పొందటానికి శుభ్రమైన బ్రష్ లేదా దూదిని తీసుకొని దాన్ని ఆముదంలో ముంచి నిద్రపోయే ముందు కనురెప్పలకి రాసుకోవాలి మరసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది ఈ చిట్కాను క్రమం తప్పకుండా రెండు నెలల పాటు పాటిస్తే ఒత్తైన కనురెప్పలు మీ సొంతం అవుతాయి అయితే ఈ చిట్కాను పాటించేటప్పుడు కొన్ని నియమాల్ని దృష్టిలో పెట్టుకోండి ఆముదం వల్ల కొందరిలో దద్దుర్లు ఇతర ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ చిట్కాను పాటించే ముందు టెస్ట్ తప్పనిసరి ఐలాషెస్ ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి అవసరమైన ప్రోటీన్లు కోడుగుడ్లో పుష్కలంగా లభిస్తాయి దీనిలో ఉండే బయోటిన్ విటమిన్ బి కూడా వాటి పెరుగుదలకు సహకరించడంతో పాటు అవి నల్లగా ఉండేందుకు తోడ్పడతాయి దీనికోసం గున్నెలో ఒక గుడ్డుని పగలగొట్టి దీనిలో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ని కూడా కలపండి ఈ మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు బీటర్ సహాయంతో కలుపుకొని ఆ తర్వాత దూది ఉండన ఆ మిశ్రమంలో ముంచి కనురెప్పల వెంట్రుకలకి రాసుకొని ఒక పావు గంట సమయం ఆరనివ్వండి ఆ తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది వారంలో మూడు రోజుల పాటు ఈ చిట్కాను పాటిస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది గ్రీన్ టీలో ఉన్న ఫ్లేవనాయిడ్లు కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడతాయి వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ని ఉంచి చల్లారనివ్వండి ఆ తర్వాత టీ బ్యాగ్ను బయటకు తీసేసి ఆ నీటిలో ఒక దూది ఉండను ముంచి బాగా పిండి దాంతో కనురెప్పల వెంట్రుకలను మొదళ్ళ నుంచి చివరిదాకా రాయండి పావు గంట తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది అయితే ఈ చిట్కాను రోజుకి రెండు సార్లు చొప్పున వరుసగా మూడు నెలల పాటు పాటిస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది అయితే ఈ చిట్కాను పాటించే క్రమంలో గ్రీన్ టీ కంట్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి కొబ్బరి పాలలో దూదిని ముంచి ఐలాషెస్ కు రాసుకున్న పది నిమిషాల అనంతరం చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది ఈ చిట్కాను రోజు పాటించడం ద్వారా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది కొబ్బరి పాలలో ఉండే కొవ్వులు ఐలాషెస్ ని ఒత్తుగా పెరిగేలా చేస్తాయి కొబ్బరిపాలే కాదు కొబ్బరి నూనె కూడా కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది దీనిలో ఉండే సహజ కొవ్వులు ప్రోటీన్లు విటమిన్ ఈ ఐరన్ వంటివి కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా పెరిగేందుకు దోహదం చేస్తాయి రోజు కనురెప్పలకి ఈ నూనె రాసుకొని కాసేపు మర్దన చేసుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది అయితే ఇప్పుడు చెప్పిన చిట్కాలను పాటించేటప్పుడు మీరు ఉపయోగించే మిశ్రమం కళ్ళలోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి దీనికోసం వాటిని అప్లై చేసుకోవడానికి ఉపయోగించే దూదిని బాగా పిండి ఆ తర్వాత మాత్రమే మీరు అప్పలకి రాసుకోండి కొంతమందికి పదే పదే కళ్ళను నలుపుకునే అలవాటు ఉంటుంది ఇలా చేస్తే కనురప్పల వెంట్రుకలు రాలిపోయి కళ్ళ అందం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుకే ఈ అలవాటును వదులుకోవడం మంచిది ఇక గాలిలోని దుమ్ము ధూళి ఇతర మలిన పదార్థాలు ఐ పై చేరి వాటి అందాన్ని దెబ్బతీయుటమే కాకుండా అవి రాలిపోయేలా కూడా చేస్తాయి అందుకే రోజు ఐ బ్రష్ ఉపయోగించి వాటిని ఐదు నిమిషాల పాటు శుభ్రం చేసుకోవాలి ఇక రసాయనాలతో తయారు చేసిన మస్కర ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉపయోగించండి రోజు వేసుకోవటం అంత మంచిది కాదు అయితే ఇది వేసుకున్న రోజు నిద్రపోయే ముందు దాన్ని తప్పకుండా తొలగించి మాత్రమే నిద్రపోండి కొంతమంది తమ కళ్ళు అందంగా కనిపించడానికి ఐ ని కర్వింగ్ చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల కనురెప్పుల వెంట్రుకలు బలహీనంగా తయారై రాలిపోతాయి ముఖ్యమైన విషయం ఏంటంటే మస్కరణ రాసుకున్న తర్వాత కర్లింగ్ చేసుకోకూడదు ఇక కనురెప్పులు అందంగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకున్నాం కదా మరి మీరు ఈ చిట్కాల్ని పాటించి మీ కళ్ళను మరింత అందంగా తయారు చేసుకోండి మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్